సూచనల గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. నమస్కారం, బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మధులత. అనకాపల్లి జిల్లా రావికంత మండలం కోట్నాబెల్లి టీఆర్జాపురం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో 300 ఎకరాల్లో 200 మంది ఆదివాసీ గిరిజనులు జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్యాప్ ఏరియా భూములు అవడంతో గతంలో బ్యాంకు రుణాలు కూడా ఇచ్చేవారు కాదు. నేడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కూడా వచ్చాయి. బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వకపోవడంతో జీడి మామిడి తోటల కోసం పెట్టుబడి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకురావడంతో నేడు చేతికొచ్చిన పంట కూడా షావుకారులకే తక్కువ రేటుకు అప్పజెప్పే పరిస్థితి వచ్చింది. మొదట్లో జీడి పిక్కలు కేజీ 115 రూపాయల చొప్పున కొనుగోలు చేసేవారు. స్థానిక వ్యాపారస్తులందరూ సిండికేట్ అవ్వడంతో నేడు కిలో 90 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. పలాస, ఒరిస్సా, కేరళ నుండి వచ్చిన వ్యాపారస్తులు, స్థానిక వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయి చౌకగా దళారీలు మా గిరిజనుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ చేసిన రైతులందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేస్తామని ప్రయత్నం చేశారు. కానీ నేడు సీజన్ ప్రారంభంలోనే జీడి పిక్కల కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదు. దీంతో దళారీలు సిండికేట్ అయి మా గిరిజనులను నిలువుగా దోపిడీ చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని జీడి మామిడి తోటలో గిరిజనుల రైతుల వద్ద నుండి కేజీ జీడి పిక్కలు 200 రూపాయలు కొనుగోలు చేయాలని, రైతు భరోసా ద్వారా జీడి పిక్కలను సేకరించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి సింగారపు వలసయ్య, గిరిజన సంఘం సహాయ కార్యదర్శి డి కళ్యాణ్ కుమార్, టి అజాపురం నాయకులు పాడి బెన్నయ్య, పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భరోసా కేంద్రాలతో